ఫ్రెండ్స్, వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ, ధ్యానమిత్రులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. మరి ఇప్పటి వరకు మనము మనకున్నటువంటి చక్రాస్ని ఒక్కొక్క చక్రాస్ సపరేట్గా మనం ధ్యానం చేసుకున్నాం మన యూట్యూబ్ ఛానల్ ద్వారా. మరి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం ఒకే సిట్టింగ్లో అన్ని చక్రాస్ని యాక్టివేట్ చేసుకొని వాటిని అనుసంధానించుకొని ఎనర్జీతో నింపుకొని అద్భుతంగా ఆనందంగా ఆరోగ్యంగా ఆత్మజ్ఞానంతో జీవించేందుకు ఈ ధ్యానాన్ని మనం ఉపయోగించుకుందాం మిత్రులారా. మరి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయని యెడల దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరి ఎంతోమంది మిత్రులకి ఈ అద్భుతమైన ధ్యానాన్ని అందించండి మిత్రులారా. మరి ధ్యానానికి ఉపక్రమిద్దామా? హాయిగా కూర్చుందాం. దయచేసి కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో నేను చెప్పేటువంటి సంకల్పాలను వింటూ మీరు ఈ ధ్యానాన్ని కొనసాగించాలి. కళ్ళు మూసుకుందాం, వ్రేళ్లలో వ్రేళ్ళు పెట్టుకుందాం, హాయిగా కూర్చుందాం మిత్రులారా. కేవలం శ్వాస మీద ధ్యాస. శ్వాసతో ఏకం. శ్వాసానుసంధానం మిత్రులారా. ఆలోచనలు వచ్చినప్పుడు శ్వాసను గమనించాలి. ఆలోచనలు రానప్పుడు మన లోపల ఏం జరుగుతుందో గమనించాలి మిత్రులారా. ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. ధ్యానం ద్వారా మనకున్నటువంటి 7 చక్రాస్ని మనం ఉత్తేజితం చేసుకుంటున్నాం మిత్రులారా. ఎవరూ కళ్ళు తెరవరాదు. ఈ ధ్యానము కొనసాగేంతవరకు కళ్ళు తెరవరాదు, వ్రేళ్లలో వ్రేళ్ళు తీయరాదు. శ్వాసతో ఏకం. మనస్సులో ఏ ఆలోచనలు లేవు. అద్భుతమైన ఈ ధ్యానానికి మనందరి మధ్యకు వచ్చి అద్భుతమైన శక్తిని మనందరికీ ఇవ్వవలసిందిగా పరమగురు బ్రహ్మర్షి పితామహ పద్మీజీ వారిని ఆహ్వానిస్తాం. అలాగే సదానంద యోగిని, సేత్ మాస్టర్ని, మహావతార్ బాబాజీని, బుద్ధ భగవానుని, జీసస్ క్రైస్ట్ని, హిమాలయ యోగులను, ఆర్కేంజిల్ గాబ్రియల్ని, ఆర్కిటూరియన్ హీలింగ్ మాస్టర్స్ అందరినీ ఇక్కడికి ఆహ్వానిస్తాం మిత్రులారా. అలాగే కర్మదేవతలను, మన పూర్ణాత్మలను, ప్రకృతిలోని అపారమైన ప్రాణశక్తిని మనలోకి ఆహ్వానిస్తున్నాం. మరి ఇవాళ ఈ అద్భుతమైన ధ్యాన ప్రక్రియలో మనకున్నటువంటి 7 చక్రాలని మనం ఉత్తేజితం చేసుకుంటున్నాం మిత్రులారా.
ముందుగా మూలాధార చక్రం మనసులో ఇలా అనుకుందాం. మూలాధార చక్రానికి సంబంధించిన క్రాప్ సర్కిల్స్ ఇక్కడ ఏర్పడి ఈ ధ్యానం పూర్తయ్యేంత వరకు ఆ క్రాప్ సర్కిల్పై నేను కూర్చొని ధ్యానం చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీ యొక్క దృష్టిని మీ మూలాధార చక్రం మీద ఉంచండి. అంటే మన వెన్నుముకకి చివరి భాగము కింద మన గుదము దగ్గర మూలాధార చక్రం ఉంటుంది. ఇది అత్యంత ఆవశ్యకమైనటువంటి చక్రం. మరి ఈ చక్రాన్ని బేస్ చేసుకొని మిగతా చక్రాలన్నీ వాటి యొక్క ప్రక్రియను జరుపుతూ ఉంటాయి. మిత్రులారా, మనసులు ఎలా మన అందరి యొక్క సామూహిక శక్తిని, ఈ భూమాత యొక్క సామూహిక శక్తిని, ఆస్ట్రల్ హీలింగ్ మాస్టర్స్ యొక్క సామూహిక చైతన్య శక్తిని నా మూలాధార చక్రంలోకి ప్రవేశించి నా మూలాధార చక్రంలో ఉన్న బ్లాక్స్ ఏ జన్మకి సంబంధించినవైనా, ఏ కారణం వల్ల ఏర్పడినవైనా, వాటికి సంబంధించిన జ్ఞానము నా పూర్ణాత్మ నుండి, ఆ విశ్వాత్మ నుండి, ఈ ఆత్మకు, అలాగే ఈ ఆత్మ ధరించిన దేహంలో ఉన్న ప్రతి అణువుకు అంది ఆత్మశక్తి ద్వారా నా మూలాధార చక్రం పరిపూర్ణంగా శుద్ధి చేయబడాలి. ససే మీరా కళ్ళు తెరవరాదు. ఇలా అనుకుందాం మిత్రులారా, నేను ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి, భౌతికంగా ప్రశాంత స్థితికి చేరుకొని నా ద్వారా ఈ ప్రపంచమంతా ధ్యానము జ్ఞానము ఎంతోమందికి అందాలి. ఫ్రెండ్స్, ఇలా అనుకుందాం, నా దివ్యత్వానికి వ్యతిరేకంగా ఉన్న నా ఆలోచనలు, నాలోని భావనలు, నా మాటలు, నా చేష్టలను ఈ క్షణమే నా నుండి సంపూర్ణంగా శాశ్వతంగా విడుదల చేస్తున్నాను. అలాగే ఇలా అనుకుందాం మిత్రులారా, నేను ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి చేరడానికి నాకు సహకారం అందిస్తున్న నా చుట్టూ ఉన్న మాస్టర్స్ ఎనర్జీస్కి ఈ క్షణమే నేను సరెండర్ అవుతున్నాను. అద్భుతమైన ఎనర్జీ ఫామ్ అవుతుంది మిత్రులారా. ససే మీరా కళ్ళు తెరవరాదు. డోంట్ ఓపెన్ యువర్ ఐస్ మై డియర్ ఫ్రెండ్స్. పూర్తి ఎరుకులో ఉండాలి. ఇలా అనుకుందాం, నా జీవితంలో అణిచివేయబడిన కోరికలు, వాటి యొక్క రూపాలు నా మూలాధార చక్రంలో రూపాంతరం చెందాలి. అలాగే సరికాని కోరికలు, మితిమీరిన కోరికల పట్ల నాలో పూర్తి అవగాహన, ఎరుక ఏర్పడాలి.
ఫ్రెండ్స్ మనసులో ఇలా అనుకుందాం, నాలోకి ప్రవేశిస్తున్న ప్రాణశక్తి ప్రవాహానికి అడ్డు తగులుతున్న నా అన్ని జన్మల కర్మల తాలూకు బ్లాక్స్ అన్నీ సప్త సముద్రాలసే సృష్టించబడిన శక్తివంతమైన సాల్ట్ పిరమిడ్ నా తల మీద ఏర్పడి ఆ బ్లాక్స్ అన్నీ ఆ అడ్డంకులన్నీ శుద్ధి చేయాలి. ఫ్రెండ్స్ ఇలా సంకల్పించుకుందాం, నా మూలాధార చక్రంలో ఉన్న భయాలు అన్నీ ఈ క్షణమే రిలీజ్ అవ్వాలి. నా గత జన్మలలో నుంచి వచ్చిన అన్ని రకాల భయాలు, అలాగే ఈ జీవితంలోని నేను సృష్టించుకున్న అనేక రకాల భయాలు అవన్నీ నా నుండి ఈ క్షణమే విడుదలై అల్షియాన్ అగ్నిక్షేత్రంలో కాంతిగా మారిపోవాలి. నేను సురక్షితంగా ఉన్నాను. నేను అన్ని వేళలా ఈ విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నాను. చీకటికి సంబంధించిన భయాలు, అలాగే మీరు ఇంటి దగ్గర ఒంటరిగా ఉంటున్నప్పుడు వచ్చినటువంటి భయాలు, అవన్నీ మీ కణాల నుండి పూర్తిగా విడుదలవ్వాలి అనుకోండి. అలాగే నా లోపల నాకు తెలుసో తెలియకో ఎక్కడో ఉన్నటువంటి అన్ని రకాల భయాలను ఆస్ట్రల్ డైమండ్ పిరమిడ్ సహకారంతో అవన్నీ నా నుండి పూర్తిగా రిలీజ్ అవ్వాలి. నేను పరిశుద్ధ ఆత్మను. ఫ్రెండ్స్ భూమాతను ఇన్వైట్ చేద్దాం, ఆహ్వానిద్దాం. తెలుసో తెలియకో ఈ భూమాతను మనం అవమానించి ఉన్నట్లయితే, బాధించి ఉన్నట్లయితే మనస్ఫూర్తిగా క్షమించాలి అనుకుందాం. అలాగే ఈ భూమాత యొక్క చైతన్యంతో నేను ఈ క్షణమే ఏకం కాబడాలి అనుకోండి. అపారమైన శక్తి మనలోకి ప్రవేశిస్తుంది మిత్రులారా. మీ శరీరంలో ఎక్కడన్నా మంటలు నొప్పులు వస్తుంటే వాటిని గమనించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వేళ్లలో వేళ్ళు తీయరాదు, కళ్ళు తెరవరాదు మిత్రులారా. మనసులో ఇలా అనుకుందాం, నాలో జరిగే మార్పులను నా జీవితంలోని ఎదుగుదలను అంగీకరించడానికి అడ్డు తగులుతున్న నాలోని అహంకారాన్ని నా గతం తాలూకు జ్ఞాపకాలను ముద్రలను నా నుండి ఈ క్షణమే విడుదల చేస్తున్నాను.
ఫ్రెండ్స్, ఒక లేత ఎరుపు రంగు అంటే రోజ్ కలర్ ఎనర్జీని మీ బ్రహ్మరంధ్రము గుండా మీ మూలాధార చక్రంలోకి వెళుతున్నట్టు ఊహించుకోండి. ఆ ఎనర్జీతో ఆ మూలాధార చక్రంలో ఉన్న అన్ని రకాల సరికాని బ్లాక్స్ అన్నీ ఈ క్షణమే కాంతిగా మారుతున్నట్లు ఊహించుకోండి. ఫ్రెండ్స్, మనసులో ఇలా అనుకుందాం, నా జీవితం ఎలా ఉన్నా నేను ఆనందంగా అంగీకరిస్తున్నాను. నా శరీరాన్ని నేను అంగీకరించి మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నా జీవితాన్ని కానీ నా శరీరాన్ని కానీ ఎప్పుడైనా దూషించి ఉన్నా, అవమానించి ఉన్నా, అసహించుకుని ఉన్నా నన్ను మనస్ఫూర్తిగా క్షమించవలసిందిగా వేడుకొంచున్నాను. ఇది ప్రధాన అడ్డంకి మిత్రులారా, మనల్ని మనం అంగీకరించకపోవడం. మనలో అంగీకార తత్వం పెరిగే కొద్దీ మన మూలాధార చక్రము అద్భుతంగా వికసిస్తుంది, విచ్చుకుంటుంది. నన్ను నేను నమ్ముతున్నాను, నా జీవితాన్ని నేను ప్రేమిస్తున్నాను అనుకోండి. ఫ్రెండ్స్, ఇలా అనుకుందాం, నా మూలాధార చక్రంతో అనుసంధానమయ్యున్న నా భౌతిక మరి నా అన్ని శరీరాలలోని అన్ని భాగాలు ఈ క్షణమే సంపూర్ణంగా శాశ్వతంగా శుద్ధి చేయబడాలి. నా మూలాధార చక్రం నుండి అపారమైన శక్తి దానితో అనుసంధానమయ్యున్న అన్ని అవయవాల్లోకి ప్రవేశించాలి. ఫ్రెండ్స్, మనసులో ఇలా అనుకుందాం, మన అందరి యొక్క చైతన్య శక్తిని, నా పూర్ణాత్మ యొక్క చైతన్య శక్తిని, ఈ భూమాత యొక్క చైతన్య శక్తిని నా స్వాధిష్టాన చక్రంలోకి ప్రవేశపెట్టి నా స్వాధిష్టాన చక్రంలో శక్తి ప్రవాహానికి
అడ్డు తగులుతున్న అన్ని జన్మల తాలూకు, అన్ని శరీరాల తాలూకు అడ్డుగోడలను ఈ క్షణమే తొలగించి వేస్తున్నాను. ఫ్రెండ్స్, మీ బ్రహ్మరంధ్రము గుండా ఆరెంజ్ కలర్ ఎనర్జీ, మీ యొక్క స్వాధిష్టాన చక్రంలోకి ప్రవేశిస్తున్నట్టు ఊహించుకోండి. అంటే మీ నాభికి రెండు అంగుళాల కింద అక్కడ మన స్వాధిష్టానం ఉంటుంది. అక్కడికి ఆరెంజ్ కలర్ ఎనర్జీస్ నిండుతున్నట్టు ఊహించుకోండి మిత్రులారా. ఇలా అనుకున్నాం మిత్రులారా, నా స్వాధిష్టాన చక్రంలో ఉన్న ఎనర్జీ బ్లాక్స్ ఏ జన్మకి సంబంధించినవైనా, ఏ కారణం వల్ల ఏర్పడినవైనా, వాటికి సంబంధించిన జ్ఞానం నా పూర్ణాత్మ నుండి కానీ, నా విశ్వాత్మ నుండి కానీ, ఈ ఆత్మకు, ఈ దేహంలో ఉన్న ప్రతి అణువుకు అంది. ఆత్మశక్తి ద్వారా నా స్వాధిష్టాన చక్రంలోని బ్లాక్స్ అన్నీ పూర్తిగా తొలగిపోవాలి. నా స్వాధిష్టాన చక్రం పరిపూర్ణంగా శుద్ధి కావడాలి. ఫ్రెండ్స్, నేను అనే అహంకారము, నాది అనే మమకారము, ఇవి రెండు ఈ చక్రానికి ప్రధాన అడ్డుగోడలు. ఇలా సంకల్పించుకుందాం, నా అహం పరిధిలోకి వినయానికి సంబంధించిన శక్తి, జ్ఞానము, స్థితి ప్రవహించి నా అజ్ఞానము, అహంకారము విడుదలై నా స్వాధిష్టాన చక్రం పరిపూర్ణంగా శుద్ధిగా ఉంచబడాలి. ఫ్రెండ్స్, మనలో ఒక్కొక్కసారి నేను తప్పు చేశాను అనేటువంటి భావన మన లోపల ఎప్పుడైతే కలిగి ఉంటుందో, అది ఈ స్వాధిష్టాన చక్రంలో ఆ శక్తి నిరోధకంగా ఉంటుంది. మనసులో ఇలా సంకల్పించుకుందాం, నేను తప్పు చేశాననే భావనలు, వాటి ద్వారా ఏర్పడిన సరికాని ఎనర్జీ అంతా నా స్వాధిష్టాన చక్రం నుంచి విడుదలవ్వాలి.
మహాశక్తివంతుడు అయిన ఆంజనేయ స్వామి యొక్క ఎనర్జీస్ని మనలోకి ఆహ్వానిస్తాం. వారి ఎనర్జీస్ నా స్వాధిష్టాన చక్రంలో నిండాలి అని అనుకోండి. ఫ్రెండ్స్, ఆర్కిట్యూరియన్స్ని మనం ఆహ్వానిద్దాం. నా స్వాధిష్టాన చక్రంలో బ్లాక్స్ ఏర్పడడానికి ఎటువంటి సరికాని పరికరాలు టెక్నాలజీ ఉన్నా దానిని విడుదల చేయవలసిందిగా వారిని మనస్ఫూర్తిగా వేడుకుందాం. భార్యాభర్తల కలయికలో, మరి ఆ శృంగారంలో నేను ఎక్కడన్నా ఎప్పుడైనా ఒక గిల్టీ ఫీలింగ్ నాకు ఎప్పుడన్నా ఏర్పడి ఉన్నట్లయితే, ఆ సరికాని శృంగారము పట్ల నాలో ఏర్పడిన ఆ గిల్టీ ఫీలింగ్ తాలూకు జ్ఞాపకాలు, ముద్రలు, భావనలు వాటన్నింటినీ నా నుండి పూర్తిగా విడుదల చేస్తున్నాను. పవిత్రమైన నా లైంగికతను నేను ఆనందిస్తున్నాను. దానికి వ్యతిరేకంగా ఉన్న భావాలు, ఆలోచనలు, భయాలు నా స్వాధిష్టాన చక్రం అన్ని లేయర్స్ నుంచి మూలాలతో సహా రిలీజ్ అవ్వాలి. ఎవరూ కళ్ళు తెరవరాదు, హాయిగా కూర్చుందాం. మన జీవితంలో తెలుసో తెలియకో ఏర్పరచుకున్న రకరకాల సరికాని భావనలు, ఆలోచనలే ఈ చక్రాస్లో ఎనర్జీ ప్రవాహానికి అడ్డుగోడలు. మిత్రులారు, మనసులో ఇలా అనుకుందాం, ఈ జన్మలో కానీ గత జన్మల్లో కానీ నా అసంతృప్తి ద్వారా, సమాజం నా మీద ఏర్పరిచిన కట్టుబాట్ల ద్వారా నేను ఇష్టం లేకుండా జీవితాన్ని అంగీకరించడం ద్వారా ఏర్పడినటువంటి గాయాలు, బాధలు అన్నీ నా చైతన్యం నుండి మూలాలతో సహా విడుదలవ్వాలి.
ఆరెంజ్ కలర్ కాంతి మీ శరీరంలోకి ప్రవేశిస్తున్నట్టు ఊహించుకోండి. ఫ్రెండ్స్, ఇలా సంకల్పించుకుందాం, నా 7 శరీరాలలో ఉన్న నా స్వాధిష్టాన చక్రంలోని అన్ని లేయర్స్ మీద నా పూర్ణాత్మసే సృష్టించబడిన ఆస్ట్రల్ క్రిస్టల్ పిరమిడ్ శాశ్వతంగా ఏర్పడి వాటిలో ఉన్న సరికాని ఎనర్జీ బ్లాక్స్ అన్నీ విడుదలవ్వాలి. ఫ్రెండ్స్, ఆస్ట్రల్ ఆయుర్వేద వనాలని ఆహ్వానిస్తున్నాం. నా స్వాధిష్టాన చక్రం పూర్తిగా యాక్టివేట్ అవ్వకుండా అడ్డు తగులుతున్న ఏవైనా సరే ఆస్ట్రల్ మాస్టర్స్, ఆస్ట్రల్ పిరమిడ్స్ నా పూర్ణాత్మ సహకారంతో శాశ్వతంగా సంపూర్ణంగా విడుదలవ్వాలి. ససే మీరా కళ్ళు తెరవరాదు మిత్రులారా, అపారమైన ప్రాణశక్తి మనం తీసుకుంటున్నాం. మన లోపల ఏం జరుగుతుందో గమనించండి. ఇలా సంకల్పించుకున్నా మిత్రులారా, నా స్వాధిష్టాన చక్రానికి అనుసంధానమయ్యున్న నా భౌతిక శరీరంలోని నా అన్ని శరీరాలలోని అన్ని అవయవాలు ఈ క్షణమే సంపూర్ణంగా శాశ్వతంగా శుద్ధి చేయబడాలి. నా స్వాధిష్టాన చక్రం నుండి అపారమైన శక్తి ప్రవాహం అన్ని అవయవాలలో నిండాలి. స్వాధిష్టాన చక్రంలోని అన్ని రేకులు అద్భుతంగా విచ్చుకుంటున్నాయి అనుకోండి.
ససే మీరా కళ్ళు తెరవరాదు. ఫ్రెండ్స్, మనసులో ఇలా అనుకుందాం, మన అందరి యొక్క సామూహిక చైతన్య శక్తిని, భూమాత యొక్క చైతన్య శక్తిని, నా పూర్ణాత్మ యొక్క చైతన్య శక్తిని నా మణిపూరక చక్రంలోకి ప్రవేశపెడుతున్నాను. గోల్డెన్ ఎల్లో కలర్ ఎనర్జీస్ని మనలోకి ఆహ్వానించండి. పసుపు పచ్చని కాంతి మీ బ్రహ్మరంధ్రం గుండా మీ శరీరంలోకి ప్రవేశిస్తున్నట్టు ఊహించుకోండి మిత్రులారా. మీ నాభికి పైన, రెండు అంగుళాల పైన మణిపూరక చక్రం ఉంటుంది, అక్కడికి ఆ శక్తి పోతున్నట్టు ఊహించుకోవాలి. ఈ మణిపూరక చక్రానికి సంబంధించిన క్రాప్ సర్కిల్స్ని ఆహ్వానించుకుందాం. ఆ క్రాప్ సర్కిల్ పై నేను కూర్చొని ధ్యానం చేయాలి అనుకోండి. మనసులో ఇలా సంకల్పించుకుందాం, నా మణిపూరక చక్రంలో ఉన్న ఎనర్జీ బ్లాక్స్ ఏ జన్మకు సంబంధించినవైనా, ఏ కారణాల వల్ల ఏర్పడినవైనా, వాటికి సంబంధించిన జ్ఞానం నా పూర్ణాత్మ నుండి, విశ్వాత్మ నుండి, ఈ ఆత్మకు, ఈ ఆత్మ ధరించిన దేహానికి సంపూర్ణంగా అంది. నా మణిపూరక చక్రంలో ఉన్న బ్లాక్స్ అన్ని పూర్తిగా ఈ క్షణమే రిలీజ్ అయి నా మణిపూరక చక్రం పరిపూర్ణంగా శుద్ధి కాబడాలి. మరి మీ దృష్టిని మణిపూరక చక్రం వైపు నిలిపి చక్కగా ధ్యానం చేయండి మిత్రులారా. ఫ్రెండ్స్, శ్రీకృష్ణు యొక్క చైతన్యాన్ని మనలోకి ఆహ్వానిస్తాం. ఎవరు కళ్ళు తెరవరాదు. నేను అశక్తుణ్ణి, నేను శక్తిహీనుణ్ణి అనే భావన ఈ మణిపూరక చక్రానికి ప్రధాన అడ్డుగోడ. అలాగే నేను అసమర్థుణ్ణి, నా చేతిలో ఏమీ లేదు, ఇలా అనుకోవడం కూడా ఈ మణిపూరక చక్రానికి అడ్డుగోడ మిత్రులారా. ఇలాంటి భావాలు నాలో
ఎప్పుడైనా ఎక్కడైనా కలిగి ఉన్నట్లయితే వాటిని పూర్తిగా నా నుండి విడుదల చేస్తున్నాను అనుకోండి. ఈ ఆత్మకు అనంతమైన శక్తి ఉంది, అలాగే ఈ ఆత్మ ధరించిన దేహానికి అనంతమైన శక్తి ఉంది. మిత్రులారా, ఫ్రెండ్స్, ఇలా అనుకుందాం, నా జీవితాన్ని అంగీకరించకపోవడం వల్ల నా మణిపూరక చక్రంలో ఏర్పడిన అన్ని రకాల బ్లాక్స్ ఈ క్షణమే విడుదలవ్వాలి. నా దివ్యత్వాన్ని అంగీకరించకుండా పగ ప్రతీకారాలతో గడిపిన జన్మల తాలూకు సరికాని ఎనర్జీస్ అన్నీ రిలీజ్ అవ్వాలి అనుకోండి. ఫ్రెండ్స్, మనసులో ఎలా అనుకుందాం, నా మణిపూరక చక్రంతో కనెక్ట్ అయి ఉన్న నా భౌతిక దేహం మరి నా అన్ని దేహాలలోని అన్ని అవయవాలు ఆస్ట్రల్ పిరమిడ్స్, ఆస్ట్రల్ మాస్టర్స్ నా పూర్ణాత్మ సహకారంతో సంపూర్ణంగా శాశ్వతంగా శుద్ధి కాబడాలి. ఫ్రెండ్స్, ఇలా అనుకుందాం, ఇప్పటి వరకు మీ నుండి రిలీజ్ అయిన అన్ని సరికాని ఎనర్జీస్ అంతా కాంతిగా మారాలి అనుకోండి. వాటన్నిటికీ థ్యాంక్స్ చెప్పుకోండి మిత్రులారా. అలాగే నా పూర్ణాత్మసే సృష్టించబడిన ఆస్ట్రల్ డైమండ్ పిరమిడ్ నా మణిపూరక చక్రం మీద శాశ్వతంగా ఏర్పడి నేను ఆధ్యాత్మికంగా భౌతికంగా అత్యున్నత స్థితికి చేరడానికి మరి ఎంతోమందికి ఆ స్థితిని చేరేందుకు నేను ఉపయోగపడాలి. ఎవరూ కళ్ళు తెరవరాదు. అనాహత చక్రం, ఈ అనాహత చక్రం మనకున్నటువంటి శక్తి కేంద్రాలలో నాలుగవది. ఛాతి మధ్య భాగంలో అంటే గుండె భాగంలో హృదయము దగ్గర ఉంటుంది. అది అనాహతం అంటే ఆటంకము లేనటువంటిది అని. ఎలాంటి ఆటంకము లేకుండా సర్వకాల సర్వావస్థల యందు మన నుండి అద్భుతమైనటువంటి ప్రేమని అందించేటువంటి స్థితి అది. మరి అనాహత చక్రం 12 రేకుల యొక్క పుష్పం. ఈ 12 రేకులు అద్భుతంగా వికసింప చేసుకోవాలని చెప్తారు. మనలో ఉన్నటువంటి ప్రేమను అణచివేయడం, భయము, ద్వేషము, అసూయ, ప్రతీకార భావం, అలాగే మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేకపోవడం, ఇతరులను ప్రేమించలేకపోవడం, మీలోని ప్రేమను వ్యక్తపరచలేకపోవడం, సో ఇవన్నీ ఈ అనాహత చక్రంలో ఏర్పడినటువంటి బ్లాక్స్ మిత్రులారా. మరి ఈ ధ్యాన ప్రక్రియలో మనం వాటన్నిటినీ మన నుంచి విడుదల చేసుకుందాం.
మీ బ్రహ్మరంధ్రము గుండా మీ పూర్ణాత్మ చే సృష్టించబడిన గోల్డ్ కలర్ ఎనర్జీస్ మీ శరీరంలోకి వస్తున్నట్టు ఊహించుకోండి. అలాగే ఈ అనాహత చక్రానికి సంబంధించిన క్రాప్ సర్కిల్స్ ఇప్పుడు ఇక్కడ ఏర్పడి వాటిపైన నేను ధ్యానం చేస్తున్నాను అనుకోండి. మనసులో ఇలా అనుకుందాం, నా అనాహత చక్రంలో ఉన్న ఎనర్జీ బ్లాక్స్ ఏ జన్మకి సంబంధించినవైనా ఏ కారణం వల్ల ఏర్పడినవైనా వాటికి సంబంధించిన జ్ఞానం నా పూర్ణాత్మ నుండి, నా విశ్వాత్మ నుండి, ఈ ఆత్మకు, ఈ దేహంలో ఉన్న ప్రతి అణువుకు అంది. నా ఆత్మ చైతన్యంలోని అనంతమైన ఆత్మశక్తి ద్వారా నా అనాహత చక్రంలో ఉన్న బ్లాక్స్ పూర్తిగా రిలీజ్ అవ్వాలి. నా అనాహత చక్రం పరిపూర్ణంగా శుద్ధిగా ఉండాలి. మరి మీ దృష్టిని మీ అనాహత చక్రం మీద ఉంచి ధ్యానం చేయండి మిత్రులారా. మీ హృదయం దగ్గర మీ దృష్టిని నిలపండి. అద్భుతమైన ధ్యాన శక్తిని అక్కడికి పంపించండి మిత్రులారా. కేవలం శ్వాస మీద ధ్యాస. గ్రీన్ కలర్ ఎనర్జీస్ని మనలోకి ఆహ్వానిస్తున్నాం. ఇలా సంకల్పించుకున్నాం మిత్రులారా, నా అంతరంగంలోని సంపూర్ణమైన ఆత్మశక్తి ద్వారా భయం, బాధ, దుఃఖం, ప్రతికూల ఆలోచనలు, సరికాని నమ్మకాలు, అజ్ఞానం, ఏ జన్మకు సంబంధించినవైనా ఏ కారణానికి సంబంధించినవైనా నా ఆత్మ మూలాల నుండి సంపూర్ణంగా శాశ్వతంగా తొలగిపోయి ధ్యానం చేసి పంచభూతాలలో కలిసిపోవాలి. ఇలా అనుకుందాం,
ఇప్పటి వరకు నేను ఎవరినైతే జడ్జిమెంట్ చేస్తూ తీర్పులు చెప్తూ బాధకు గురి చేశాను, అలాగే ఎవరి పట్ల అయితే దయా కరుణ ప్రేమ లేకుండా ప్రవర్తించాను, వారందరినీ ఈ క్షణమే ఇక్కడికి ఆహ్వానించి మనస్ఫూర్తిగా క్షమించమని కోరుకుంటున్నాను. మరి వారందరూ ఇక్కడ ధ్యానం చేసి జ్ఞానాన్ని పొంది ఆనందంగా ఆత్మజ్ఞానంతో జీవించాలి. ఈ క్షణం నుండి నాలో జడ్జిమెంట్ చేసే స్వభావం విడుదలవ్వాలి, అలాగే నా నుండి అందరి పట్ల అనుక్షయం దయ కరుణ షరతులు లేని ప్రేమ ప్రకటితమవ్వాలి. ఎవరూ కళ్ళు తెరవరారు, హాయిగా కూర్చున్నా. అపారమైన ప్రాణశక్తిని మనం తీసుకుంటున్నాం మిత్రులారా. ప్రేమమూర్తి కరుణామూర్తి అయిన జీసస్ క్రైస్ట్ యొక్క చైతన్య శక్తిని మనలోకి ఆహ్వానిద్దాం. ఆయనలోని ప్రేమ మనందరిలో నిండాలి అనుకుందాం మిత్రులారా. ఇలా అనుకుందాం, నేను ఆనందంగా జీవించకుండా నా యొక్క చైతన్యం విస్తరించకుండా అడ్డుపడుతున్న నేను ఏర్పరచుకున్న పరిమితులన్నీ నా నుండి పూర్తిగా విడుదలవ్వాలి. అపారమైన ప్రాణశక్తిని మనం తీసుకుంటున్నాము. సంపూర్ణ విశ్వాసంతో ఈ ప్రక్రియ కొనసాగాలి. మీరు ఎంత విశ్వసిస్తే మీలోకి శక్తి ప్రవాహం ఎంత అద్భుతంగా జరుగుతుంది. మీరు చెప్పిన మాట వినట్లేదని మరి మీకున్న అధికారంతో పిల్లలను దండించడం కొట్టడం బాధ పెట్టడం ద్వారా మీలో ఏర్పడిన బ్లాక్స్ అన్ని రిలీజ్ అవ్వాలి అనుకోండి, అలాగే వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా క్షమించమని అడగండి.
ఇలా అనుకున్నాను. నా అహంభావం ద్వారా నా అనాహత చక్రంలో నా ఆరాలో ఏర్పడిన పగుళ్ళు, అలజడులు, చీలికలు దివ్య కాంతితో నిండి సరిచేయబడాలి. ఇలా అనుకుందాం, నా హృదయంలో పేరుకుపోయిన వ్యర్థాలన్నీ ఈ క్షణమే కాంతిగా మారి అల్షియాన్ అగ్నిక్షేత్రంలో కలవాలి అనుకోండి. అలాగే నా అనాహత చక్రంలో బ్లాక్స్ ఏర్పడడం ద్వారా నా రక్తంలో, మెదడులో, నాడీ వ్యవస్థలో ఏర్పడిన బ్లాక్స్ మీద గోల్డెన్ పిరమిడ్స్ ఏర్పడి అవన్నీ నా నుండి రిలీజ్ అయి కాంతిగా మారాలి. ససే మీరు కళ్ళు తెరవరాదు. అపారమైన శక్తి మనలోకి ప్రవేశిస్తుంది. ఇలా సంకల్పిద్దాం మిత్రులారా, నా అనాహత చక్రానికి అనుసంధానమయ్యున్న నా శరీరంలోని అన్ని అవయవాలు సంపూర్ణమైన దివ్యమైన శక్తితో నిండి అన్ని వేళలా ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాలి. ఇలా అనుకుందాం, జీసస్లో ఉన్న ప్రేమతత్వం, బుద్ధుడిలోని కరుణాతత్వం, పితామహ పత్రీజీలోని ప్రేమ కరుణ నా హృదయంలో సంపూర్ణంగా నిండి నా నుండి ఆ ప్రేమ కరుణ తరంగాలు ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశికి అనుక్షణము షరతులు లేకుండా అందాలి. అలాగే మీరు ఎవరినైతే శత్రువులుగా, విరోధులుగా భావిస్తున్నారో వారందరికీ కూడా ఈ ప్రేమ కరుణ తరంగాలు వెళ్ళాలి అని కోరుకోండి.
ఒక ఆస్ట్రల్ గోల్డెన్ పిరమిడ్ శాశ్వతంగా నా అనాహత చిత్రముపై ఏర్పడి నా అనాహతంలోని శక్తి నిరోధానికి అడ్డుపడుతున్న బ్లాక్స్ అన్నింటినీ శుద్ధి చేయాలి. ఈ క్షణమే నా అనాహత చక్రంలోని 12 రేకులు ఉంచుకుని నా నుండి దివ్యత్వమైన ప్రేమ, దివ్యమైన కాంతి అన్ని వేళలా ప్రకటితమవ్వాలి. ఫ్రెండ్స్, పూర్తి ఎరుకలో ఉన్నాం. మరి మనం మన విశుద్ధి శుద్ధి చేసుకుందాం. ఈ విశుద్ధ చక్రం 5వ చక్రం, ఇది మన యొక్క కంఠం దగ్గర ఉంటుంది, గొంతు దగ్గర. మరి మీ దృష్టిని మీ యొక్క గొంతు దగ్గర ఉంచండి. మనసులో ఇలా అనుకుందాం, మనందరి యొక్క సామూహిక చైతన్య శక్తిని, నా పూర్ణాత్మ యొక్క చైతన్య శక్తిని, ఈ భూమాత యొక్క చైతన్య శక్తిని నాలోకి ప్రవేశించి నా విశుద్ధి చక్రంలో ఏర్పడిన నా అన్ని శరీరాలలోని అన్ని జన్మలలోని బ్లాక్స్ అన్నీ ఈ క్షణమే శుద్ధి చేయబడాలి. ఈ విశుద్ధి సరిగా లేనప్పుడే మనం మన యొక్క భావాలను వ్యక్తపరచలేము మిత్రులారా. అలాగే ఇతరులతో మనం సరిగా మాట్లాడలేము, ఎక్కువగా అబద్ధాలను మాట్లాడడం, ఇంకా గొంతు, స్వరపేటిక, చెవులు, భుజాలు, మెడ ఇప్పుడున్నటువంటి ప్రాబ్లమ్స్, థైరాయిడ్ సమస్యలు, సో ఇవన్నీ ఈ విశుద్ధి సరిగా లేనప్పుడే మనకు వస్తూ ఉంటాయి. ఈ ధ్యానంలో మనం చక్కగా దాన్ని సరిచేసుకుంటాం మిత్రులారా. నీలం రంగు కాంతిని మనలోకి ప్రవేశించుకుందాం. ఇది 16 రేకుల యొక్క కలిగినటువంటి చక్రం.
వశిష్ఠ మహర్షిని, అధిదేవతలైన రాధాకృష్ణులు, ఆర్కేంజల్ మైకెల్, మాస్టర్ మౌర్యాని, వీరందరి యొక్క ఎనర్జీస్ని మనలోకి ఆహ్వానిస్తాం. విశుద్ధ చక్రానికి సంబంధించిన క్రాప్ సర్కిల్స్ మీద కూర్చొని నేను ధ్యానం చేస్తున్నాను అనుకోండి. ఇలా అనుకుందాం మిత్రులారా, నా నోటి ద్వారా నన్ను నేను ఇబ్బంది పెట్టుకున్న సందర్భాలు, ఇతరులను దూషించినటువంటి సందర్భాలు, వాళ్ళను గురించి వీళ్ళను గురించి అనవసరమైన మాటలు మాట్లాడడం, చాడీలు చెప్పిన సందర్భాలు, అలాగే నా పరుషమైన మాటల ద్వారా ఇతరులు బాధ పెట్టిన సందర్భాలకు సంబంధించిన బ్లాక్స్ అన్ని హాస్టల్ మాస్టర్స్, హాస్టల్ పిరమిడ్ సహకారంతో ఈ క్షణమే విడుదలవ్వాలి. అలాగే నేను ఎవరినైతే ఇబ్బంది పెట్టానో, బాధ పెట్టానో, దూషించానో, వాళ్ళందరూ మనస్ఫూర్తిగా నన్ను క్షమించాలి. ఇలా అనుకున్నాను మిత్రులారా, నా విశుద్ధి చక్రంలో ఉన్న ఎనర్జీ బ్లాక్స్ ఏ జన్మకి సంబంధించినవైనా, ఏ కారణాల వల్ల ఏర్పడినవైనా, ఏ శరీరానికి సంబంధించినవైనా, వాటికి సంబంధించిన జ్ఞానం నా పూర్ణాత్మ నుండి, విశ్వాత్మ నుండి, ఈ ఆత్మకు, ఈ దేహంలోని ప్రతి అణువుకు అందాలి. నా ఆత్మశక్తి ద్వారా నా విశుద్ధి చక్రంలో ఉన్న బ్లాక్స్ అన్ని పూర్తిగా రిలీజ్ అవ్వాలి. నా విశుద్ధి చక్రం పరిపూర్ణంగా శుద్ధి కాబడాలి. ఫ్రెండ్స్, ఇలా అనుకుందాం, నేను ఈ జన్మలో కానీ గత జన్మల్లో కానీ తప్పుడు ప్రామిస్లను చేయడం ద్వారా, ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోవడం ద్వారా చేసుకున్న ఒప్పందాలను తప్పినప్పుడు వాటన్నిటికి సంబంధించిన బ్లాక్స్ నా విశుద్ధి నుండి ఈ క్షణమే రిలీజ్ అవ్వాలి. ఆర్కేంజల్ మైకిల్ సహకారంతో ఆ కనెక్షన్స్ అన్నీ పూర్తిగా కట్ చేయాలి అని అనుకోండి.
ఎవరూ కళ్ళు తెరవరారు, వేళ్ళలో వేళ్ళు తీరారు మిత్రుల. ఒక అద్భుతమైన ప్రాసెస్ జరుగుతుంది మనం. ఫ్రెండ్స్, ఇలా అనుకుందాం, నాలోని దివ్యత్వాన్ని, ఆత్మతత్వాన్ని, ఆత్మశక్తిని పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. దీనికి వ్యతిరేకంగా ఉన్న నా భావాలు, ఆలోచనలు, నమ్మకాలు నా నుండి పూర్తిగా విడుదల చేస్తున్నాను. కృష్ణుని యొక్క చైతన్య శక్తిని మనలోకి ఆహ్వానిస్తున్నాం. కృష్ణతత్వం మనలో సంపూర్ణంగా నిండాలి అనుకుందాం మిత్రులారా. ఫ్రెండ్స్, ఇలా అనుకుందాం, సరికాని పాడైపోయిన కల్తీతో కూడిన ఆహారం, సరికాని పానీయాలు, కూల్ డ్రింక్స్ తాగడం, స్మోకింగ్ చేయడం ద్వారా నా గొంతు దగ్గర థైరాయిడ్ గ్రంథిలో ఏర్పడిన బ్లాక్స్ అన్నీ ఈ క్షణమే రిలీజ్ అయ్యి అల్షియాన్ అగ్నిక్షేత్రంలో కాంతిగా మారాలి అనుకోండి. ఫ్రెండ్స్, ఎవరూ కళ్ళు తెరవరాదు, ఇలా సంకల్పించుకుందాం. నా విశుద్ధి చక్రానికి అనుసంధానమయ్యున్న నా శరీరంలోని థైరాయిడ్ గ్రంథి, మెడ, గొంతు, చేతులు, నోరు, దంతాలు, ముక్కు, ఈ భాగాల్లోని ఎనర్జీ బ్లాక్స్ అన్నీ పూర్తిగా రిలీజ్ అవ్వాలి. అలాగే థైరాయిడ్ గ్రంథి మీద, విశుద్ధి చక్రంతో కనెక్ట్ అయి ఉన్న శరీర అవయవాల మీద నా పూర్ణాత్మచే సృష్టించబడిన ఆస్ట్రల్ గోల్డెన్ పిరమిడ్స్ శాశ్వతంగా ఏర్పడి అవన్నీ శక్తితో, కాంతితో నిండాలి అనుకోండి. ఎంతో విశ్వాసంతో ఈ ప్రక్రియ కొనసాగాలి మిత్రులారా. విశ్వాసం లేనిదే విశ్వశక్తి ప్రవాహం జరగదు. నాలో జరుగుతున్న ప్రాసెస్ ని నేను సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను. అలాగే
నా చుట్టూ ఉన్న ఎనర్జీస్కి నేను సరెండర్ అవుతున్నాను అనుకోండి. ఇలా అనుకుందాం, ఈ క్షణం నుండి నా నుండి ప్రేమపూర్వకమైన మాటలు, సత్యంతో కూడిన మాటలు, ఇతరులకి జ్ఞానాన్ని ఆనందాన్ని కలిగించేటువంటి మాటలు మాత్రమే జనించాలి. ఈ క్షణం నుండి నేను, నా చుట్టూ ఉన్న ప్రతి జీవి ఆనందంగా ఉండేందుకు నేను నా జీవితం ఉపయోగపడాలి. మీ విశుద్ధి దగ్గర ఎంతో తేలిక భావన మీరు పొందవచ్చు. అక్కడున్న సమస్త నెగటివ్స్ అన్నీ పూర్తిగా క్లియర్ చేయబడి అనుక్షణం మన భౌతిక జీవితంలో మన ప్రవర్తన, మాట తీరు, నడవడిక, భావాలు ఎలా ఉన్నాయో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి మిత్రులారా. మన ప్రవర్తనను బట్టి మన చక్రాసు ఉంటాయి, మన చక్రాసును బట్టి మన ప్రవర్తన ప్రకటితమవుతూ ఉంటుంది. అలాగే మనసులో ఇలా అనుకుందాం, నా విశుద్ధి చక్రంలో ఏర్పడిన బ్లాక్స్ వల్ల నా మిగతా చక్రాలలో ఏర్పడినటువంటి బ్లాక్స్ అన్ని ఈ క్షణమే క్లియర్ అవ్వాలి అనుకోండి. అలాగే ఈ విశుద్ధి చక్రము మిగతా అన్ని చక్రాలతో అనుసంధానం కావాలి అనుకోండి. పూర్తి ఎరుకలో ఉండాలి. మీ మీద మీకు విశ్వాసం, ప్రక్రియ మీద విశ్వాసం సంపూర్ణంగా మీలో ఉండాలి మిత్రులారా. మీ విశుద్ధి దగ్గర అంటే మీ గొంతు దగ్గర 16 రేకులతో ఉన్న ఒక తామర పువ్వుని ఊహించుకోండి. మీ బ్రహ్మరంధ్రం గుండా నీలిరంగు కాంతి అక్కడికి ప్రవేశిస్తున్నట్టు ఊహించుకోండి.
ఈ కాంతి మీ విశుద్ధి చక్రంలో ఉన్న పద్మంలోని 16 రేకులలో పూర్తిగా నిండి శక్తివంతమవుతున్నట్లు మీరు అనుకోండి మిత్రులు. మీ స్వరపేటిక బాగా ఉంచుకుంటున్నట్లు మీ భావాన్ని వ్యక్తపరిచేందుకు, అలాగే మీరు పొందిన జ్ఞానాన్ని ఇతరులకు పంచేందుకు, అంటే 10 మందిలో క్లాస్ చెప్పేందుకు, మీలో అడ్డుగా ఉన్నటువంటి అన్ని బ్లాక్స్ మీ నుండి ఈ క్షణమే రిలీజ్ అవుతున్నట్టు ఊహించుకు. చక్కగా ఎంతో మందికి మీరు జ్ఞానాన్ని పంచుతున్నట్టు, అనర్గళంగా సత్యాన్ని అందరికీ చెప్తున్నట్టు, మీ భావాలను ఎలాంటి భయాలు లేకుండా వ్యక్తపరుస్తున్నట్టు ఊహించుకోండి. నా అనుభవాలను, జ్ఞానాన్ని అందరితో పంచుతున్నాను అనుకోను. అలాగే నా జీవితం పట్ల నేను ఎంతో కృతజ్ఞతను కలిగి ఉన్నాను అనుకోను. ససేమిరా కళ్ళు తెరవరాదు. ఆ పరమ శివుని యొక్క ఎనర్జీస్ని మనం ఆహ్వానిస్తాం. ఫ్రెండ్స్, మనసు లేదా అనుకుందాం, ఇప్పటి వరకు నా జీవితంలో సరికాని ఆలోచనలు, మాటలు, చర్యలతో నా దృష్టికి ముసుగులు వేసి నా చుట్టూ ఉన్న సృష్టిని యథాతథంగా చూడకుండా నాలో ఏర్పడిన భ్రమలు, భ్రాంతులు, మోహాలు, మాయలు అన్నీ ఈ క్షణమే నా నుండి పూర్తిగా రిలీజ్ అయి అల్షియాన్ అగ్నిక్షేత్రంలో కాంతిగా మారాలి. ఫ్రెండ్స్, ఇలా అనుకుందాం, తెలుసో తెలియకో అజ్ఞానంతో నాది నీది, మంచి చెడు, చీకటి వెలుగు, నీవు నేను అన్న ద్వంద్వత్వపు తాలూకు గడిపిన జీవితాన్ని ఈ క్షణమే నేను సరిచేసుకుంటున్నాను. నేను ఈ భౌతిక శరీరంలో ఉన్నాను, విశ్వమంతటా వ్యాపించి ఉన్నాను, అంతటా నేనే అయి ఉన్నాను, అన్ని జీవులలోనూ నేనే ఉన్నాను అనే పూర్తి ఎరుకను కలిగి ఈ క్షణం నుండి ప్రతి జీవిలోనూ, ప్రతి వ్యక్తిలోనూ
ప్రతి వస్తువులోనూ భగవంతుణ్ణి దర్శించే దృష్టి కోణంతో ఉంటాను. మీ దృష్టిని మీ రెండు కళ్ళ మధ్య ఉంచండి మిత్రులారా. ఫ్రెండ్స్, ఇలా అనుకుందాం, నా పీనియల్ గ్రంథికి అనుసంధానమయ్యున్న నా శరీరంలోని అన్ని భాగాలు, మెదడు, చిన్న మెదడు, కళ్ళు, ఇంకా దానితో అనుసంధానమయ్యున్నటువంటి అన్ని భాగాలు ఈ క్షణమే సంపూర్ణమైనటువంటి శక్తితో నిండి వాటిలోని అన్ని రకాల బ్లాక్స్ క్లియర్ చేయబడాలి. నా జీవితం అద్భుతంగా ఆనందంగా ఆత్మజ్ఞానంతో సాగుతూ ఈ ధ్యాన విశ్వానికి నేను ఉపయోగపడాలి. మహాలక్ష్మి, అచ్చాయిని మాత యొక్క ఎనర్జీస్ని మనలోకి ఆహ్వానిస్తాం. అనుక్షణం అనంత తత్వంలో జీవించేటువంటి శక్తిని మనకు ప్రసాదించవలసిందిగా వారిని మనస్ఫూర్తిగా వేడుకున్నాం. ఫ్రెండ్స్, పూర్తి ఎరుకలో ఉండాలి. మనసులో ఎలా అనుకుందాం, నా ఆజ్ఞాచక్రంతో అనుసంధానమయ్యున్న దిగువ ఉన్న 5 చక్రాలు సమతుల్యంతో అనుసంధానం అవ్వాలి.
నేను శరీరాన్ని కాదు, మనస్సును కాదు, బుద్ధిని కూడా కాదు, అనంతమైన శక్తి కలిగిన ఆత్మ పదార్థాన్ని ఆఖరి కొద్ది నిమిషాలు ఎవరు కళ్ళు తెరవరాదు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు 7వ చక్రం అసలైన స్థితి అయిన సహస్రార చక్రంలోకి మనం ప్రవేశిద్దాం. ఇది ఒక అద్భుతమైన దివ్యమైన స్థితి. ఒక నిర్వాణ స్థితి, నిర్మలమైన స్థితి. ఇది ఒక అపరిమిత ఆనంద స్థితి. ఇక్కడ రంగు, రూపం, గుణం, చింత, ఆలోచన, అనుకరణ, అనుభూతులు ఏమీ ఉండని స్థితి. అన్నింటి నుంచి విడుదల పొందేటువంటి స్థితి. అతీత స్థితి, అలౌకిక స్థితి, ఆనంద స్థితి, బ్రహ్మీ స్థితి. ఫ్రెండ్స్, ఇలా అనుకుందాం, మన అందరి యొక్క చైతన్య శక్తిని నా పూర్ణాత్మ యొక్క చైతన్య శక్తిని అవిశ్వాత్మ యొక్క చైతన్య శక్తిని నా బ్రహ్మరంధ్రము గుండా నా సహస్రార చక్రంలోనికి ప్రవేశపెడుతున్నాను. నా సహస్రార చక్రంలోని అన్ని రకాల బ్లాక్స్ని ఈ క్షణమే శుద్ధి చేయవలసిందిగా వేడుకొనుచున్నాను. అలాగే ఈ చక్రానికి అధిదేవతైన కాళరాత్రి అత్రి మహాముని ఆర్కేంజల్ జోఫియల్ క్రిస్టియానాని బుద్ధుని యొక్క చైతన్యాన్ని మహావీరుని యొక్క చైతన్యాన్ని మనలోకి ప్రవేశపెడుతున్నాం.
ఆఖరి కొద్ది నిమిషాలు ఎవరు కళ్ళు తెరవరాదు. క్రీస్తు చైతన్యం, కృష్ణ చైతన్యం, బుద్ధ చైతన్యాన్ని మనలోకి ఆహ్వానిస్తున్నాం. మనందరిలో హయ్యర్ కాన్షియస్నెస్ యాక్టివేట్ అవ్వాలి అనుకుందాం. ఈ శరీరం అంతా ఎక్కువ కాంతితో నిండి ఈ భూమితో కనెక్ట్ అవ్వాలి అనుకున్నాం. సమస్త విశ్వంలోని శూన్యంతో మీరు అనుసంధానమై ఉన్నారు. ఆ నిర్మలత్వాన్ని, నిశ్చల స్థితిని మీరు అనుభవిస్తున్నారు మిత్రులు. సమస్తం నుండి స్వేచ్ఛను మీరు పొందుతున్నారు. మోక్షాన్ని మీరు పొందుతున్నారు. అన్నింటి నుంచి పూర్తి విడుదల చెందుతున్నారు. ఇప్పటి వరకు మీరు ఏ వేటినైతే నేను నేను అని భావిస్తూ వచ్చారో అన్నింటి నుంచి పూర్తి విడుదలను మీరు పొందుతున్నారు. ఆ అనంత తత్వంలో మీరు స్థితమై ఉన్నారు. ఆ విశ్వం యొక్క జ్ఞానంతో మీరు అనుసంధానమై ఉన్నారు. మీ జీవితంలో పరిపూర్ణ శాంతిని, ప్రేమను మీరు పొంది ఉన్నారు. మనసులో ఇలా అనుకుందాం,
నేను దైవత్వంలో భాగమై ఉన్నాను. ఆ దైవత్వాన్ని గౌరవిస్తున్నాను. దివ్య జ్ఞానాన్ని స్వీకరించడానికి, నాలో నింపుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎంతో ప్రశాంతత, ఆనందం, జ్ఞానం మీలో, మీ జీవితంలో నిండుతూ ఉంది మిత్రులారా. మీ యొక్క ఆత్మను ఈ క్షణమే విముక్తి చేస్తున్నారు. ఆఖరి 5 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవరారు. ఇది మన యొక్క అసలు స్థితి, నిజస్థితి, ఆత్మస్థితి, శూన్యస్థితి, ఆనందస్థితి. ఈ స్థితిలోని మన ప్రయాణం ఆనందమైన, మన జీవితం జ్ఞానమై, మన ప్రేమ అనంతం. అనుక్షణం ఈ స్థితిలో జీవితాన్ని గడిపేందుకు నాకు సహకరించవలసిందిగా మాస్టర్ మాస్టర్స్ అందరినీ మన గురు పరంపర మొత్తాన్ని మనం ప్రేమతో
వేడుకలో మిత్రులారా, మనసులో ఇలా అనుకుందాం, ఇప్పటి వరకు నేను పొందిన శక్తిని, జ్ఞానాన్ని, స్థితిని నా గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి లక్ష్యం ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్తుల స్థాపనకు, అనేక పిరమిడ్ల నిర్మాణానికి మిత్రబంధు పిరమిడ్ నిర్మాణానికి వినియోగిస్తాను మనస వాచ కర్మణ అనుక్షణం ఉపయోగపడతాను. ఆఖరి 2 నిమిషాలు, లాస్ట్ 2 మినిట్స్. మరి ఇప్పటి వరకు మనకు సహకరించిన హాస్టల్ మాస్టర్స్కి, పరమగురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, హాస్టల్ హీలింగ్ మాస్టర్స్కి, మనందరి పూర్ణాత్మలకు, మన శరీరానికి, మన చుట్టూ ఉన్న ప్రకృతికి, అన్నిటికీ కృతజ్ఞతలు తెలుపుకుందాం మిత్రులారా. ఆఖరి 1 నిమిషం,
నెమ్మదిగా మీ రెండు చేతి వేళ్లను కళ్ళపై ఉంచుకోండి, కళ్ళు తెరవకుండా. 5 4 3 2 1 0. నెమ్మదిగా కళ్ళు తెరవాలి. మరి ఈ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.